అదేవిధంగా గౌరీశంకర్ గారు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు నిన్నటిదాకా తూచ్ మార్పే లేదు, పైనుంచి కింద వరకు కండల మీద కండలు, తరుణ్ చుక్ తగ్గించి నడ్డా దగ్గర నుంచి మొత్తం అందరూ కండల మీద కండలు ఖండించారు. కట్ చేస్తే కిషన్ రెడ్డి అధ్యక్షుడయ్యారు. ఎందుకు అంతా లీకులు ఇవ్వటం ఎందుకు, ఖండించడం ఎందుకు, ఈ గందరగోళం సృష్టించడం ఎందుకు, ఆ తర్వాత సమస్యని పరిష్కరించుకునేది ఎందుకు? ఇప్పుడు ఇమీడియట్గా బండి సంజయ్ని మార్చడంలో ఏదో ప్రతికూలం అనుకూలం పరిస్థితులా, లేకుంటే ఆయన మీద నెగిటివ్ ఉందా, ఆయన వల్ల సారథ్యంలో ఎన్నికలు ఫేస్ చేయలేమనా, ఆయన శక్తి సరిపోదనా? బీసీ నాయకుడు వల్ల కావటం లేదు కాబట్టి ఓసీ నాయకుడిని తీసుకొచ్చారు. అది మీరు అడుగుతున్న తర్వాత నేను అది అడగట్లా. అంటే బండి సంజయ్ ఛాంపియన్గా భుజం తట్టిన ఒకటికి రెండు సభల్లో భుజం తట్టి ఆయన చేతే కేంద్ర జాతీయ కార్యవర్గ సమావేశానికి పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి, ఇదిగో పాదయాత్ర అంటే ఇట్లా ఉండాలి, బండి సంజయ్ నుంచి నేర్చుకోండి అని బండి సంజయ్ చేత క్లాస్ ఇప్పించి జాతీయ కార్యవర్గానికి ఇంత హైప్ క్రియేట్ చేసి పాపం తీసిపోయి లటక్కన పక్కన పడేశారు. ఇది అన్యాయం కదా? టీవీ గారు మీకు చాలా సీనియర్ జర్నలిస్ట్, మీకు ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో అన్ని విషయాలు తెలుసు. మీకు అటల్ బిహారీ వాజ్పేయి గారి కన్నా పెద్ద లీడర్ ఈ దేశంలో ఉన్నారండి. లే వారు కూడాను 2 టర్మ్స్ కన్నా ఎక్కువ చేయలేదు. బండి సంజయ్ గారు 3 టర్మ్స్ పొడిగించారు. పొడిగించిన వాళ్ళ గురించి చెప్పకుండా మార్చిన వాళ్ళ గురించే చెప్తున్నారు. జనరల్ గా ఎన్నికల ముందు ఎవరైనా, అల్జాపూర్ శ్రీనివాస్ గారు మీరు అన్నందుకు చెప్తున్నా, సీనియర్ జర్నలిస్ట్ అన్నందుకు చెప్తున్నా, 4 నెలలు 5 నెలలు ఎన్నికలు ఉండగా జనరల్ గా మార్చరు, అది గందరగోళానికి దారితీస్తుంది అనేటువంటిది మీ బీజేపీ నాయకులే పదే 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 చెప్పారు. అది వాస్తవం. ఏ రాజకీయ పార్టీ కూడా తొందరపడి ఎన్నికల ముందు మార్చదు అనేది. మీరు అనేది 2 టర్మ్స్ ఉంటాం అనేది, సారీ 2 ఇయర్స్ ఉంటాం అనేది ఇన్ జనరల్, కానీ అట్లని కంటిన్యూ అయిన వాళ్ళు లేరా? రాజకీయాల్లో ఎప్పటికప్పుడు డైనమిక్స్ అన్ని కూడా చేంజ్ అవుతా ఉంటాయి. స్ట్రాటజీని బట్టి అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి స్ట్రాటజీ మార్చుకుంటూ యుద్ధం కోసం పోతా ఉంటాం. సో ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో మా దృష్టిలో కిషన్ రెడ్డి గారు ఉంటే బాగుంటది, అందరితోని కలుపుకోలుగా ఉండి కలుపుకోవటం అనే పదం వాడుతున్నారు. అక్కడ ఆ కలుపుకునే దాంట్లో కేసీఆర్ గారు ఉంటారా అని ఒక డౌట్ అందరికి. పార్టీలో భారతీయ జనతా పార్టీ, వితిన్ పార్టీ, కొత్త పాత, యూత్, సీనియర్, మహిళలు, దళితులు అందరినీ కూడా కలుపుకపోయేటువంటి ఒక తత్వం కలిగినటువంటి ఒక ఉన్నదనే విశ్వాసంతోనే కిషన్ రెడ్డి గారిని మరి కేంద్ర పార్టీ పెట్టడం జరిగింది. అట్లానే సంజయ్ గారు పెట్టలేదని కాదు, సంజయ్ గారు చేయలేదు అంటే మాకు సామెత ఉంది, రాజుగారి చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య మంచిది కాదనే కదా అంటారు. 3 ఇయర్స్ అయిపోయింది, ఇంకో 5-6 నెలలు ఎక్కువ అయిపోయింది. చాలా రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉంది ఇంటర్నల్ గా. బయట మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు నై బదలితే భయ చేంజ్ నైకర్తా అని చెప్పినారు మా నాయకులు. కానీ ఇంటర్నల్ గా మా యొక్క స్టడీ నడుస్తూ ఉన్నది. ఎవరు ఈ యొక్క ఎన్నికల్ని ఫేస్ చేసి అందరిని కలుపుకుపోయి కేసీఆర్ గారి గద దించొచ్చని ఒక ఆలోచన నడుస్తూ ఉండే. సో అందులో భాగంగానే ఇంకా డిఫరెంట్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది లీడర్స్, ఈ రాష్ట్రంలో అనేక సామాజిక వర్గాల నాయకులు ఉన్నారు, అనేక జిల్లాలో వేరే పార్టీల నాయకులందరూ కూడా చేరి ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఆలోచన, వాళ్ళు టార్గెట్ కేసీఆర్ ని కొట్టాలన్న ఉద్దేశంతో బీజేపీకి చేరినారు. రైట్ ఫ్రమ్ మహబూబ్ నగర్ నుంచి పడితే ఆదిలాబాద్ దాకా ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరి కేసీఆర్ సర్కార్ ని ఎన్నికల ద్వారా గద్దె దించాలని ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఒక వారందరికీ విశ్వాసం ఇంకా నింపే విధంగా ఈ స్టడీ తయారు చేస్తాం. హ్యాపీ ఉన్నారు. న్యాచురల్ గా కొద్దిమంది బాధతో కూడా ఉంటారు. సంజయ్ గారిని మరి డిస్ప్లేస్ చేసినందుకు అది అంతా కూడా ఇంటర్నల్ మ్యాటర్, మా కుటుంబ వ్యవహారం అండి. టీఆర్ఎస్ కేం బాధ, కాంగ్రెస్ కేం బాధ, వాళ్ళు మేమేదో అయిపోతామో అని ఈర్ష్యతోనే ఇంకా కొత్త ప్లాన్ చేస్తా ఉన్నది. మా ఎన్నికల్ని మమ్మల్ని ముందుకు పోకుండా అడ్డంకిగా వస్తా ఉన్నది, ముందుకు పోతా ఉన్నది బీజేపీ అని బాధ తప్ప ఇంకేం ఉండదు వాళ్ళకు. మా పట్ల భయం తప్ప మా గురించి చర్చ ఎందుకు ఉంటుంది చెప్పండి? అన్ని ఛానళ్ళు, అన్ని టీవీలు అన్ని కూడా కేవలం ఒకే ఒక క్యాప్షన్ ఉంటే అంతా బీజేపీ. రోజు ఫ్రంట్ లైన్ లో బీజేపీ, రోజు ప్రతి ఛానల్లో బీజేపీ మొత్తంగా కూడా హెడ్డింగ్స్ తోనే ఉంటాయి. ఎందుకు? దట్ మచ్ ఇంపార్టెన్స్ ఫర్ ది బీజేపీ ఇన్ ది సొసైటీ. కాబట్టి ఇవాళ మాకు ప్రజల నుంచి వచ్చేటువంటి ఆదరణ అందరూ కలిసి ఎన్నికల ముందు అంటే బండి సంజయ్ ని ఎక్కడా కూడా ఈ మొత్తం రెండు సభలు మోడీ గారి పర్యటన రెండు సందర్భాల్లో మోడీ గారి పర్యటనలో కానీ లేదు అంత ముందు కానీ నడ్డా గారు ఒకటి రెండు సార్లు కానీ అమిత్ షా గారి పర్యటన కానీ ఇవన్నిటిలో కూడా ఎప్పుడు ఎక్కడా కూడా ఫెయిల్ అయ్యాడనో లేదు ఆయన మీద ఎక్కడా కూడా పైగా బహిరంగంగా కితాబులు ఇచ్చారు. ఇంటర్నల్గా కితాబులు ఇస్తే కాదు బహిరంగంగా ఆయనకి అప్రిషియేషను ఆయనకి చేశారు. రెండు జాతీయ కార్యవర్గంలో ఆయన పాదయాత్ర గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే అంతకన్నా మెరిట్స్ ఏం కావాలి? అంటే మీరు చెప్పేది అందరినీ కలుపుకొని పోలేట్లేదా అంటే మరి కలుపుకొని పోతే ఇన్ని రకాల పాజిటివ్ అంశాలు ఉన్నాయా? ఇవాళ కిషన్ రెడ్డి గారు అంటే ఈవి గారు భారతీయ జనతా పార్టీ వ్యక్తి ఆధారితమైనటువంటి పార్టీ కాదు. డెమోక్రటిక్ సిస్టమ్ లో పార్టీ జాతీయ నాయకత్వం ఏం నడుస్తుంది అమిత్ షా మోడీల లేదు సార్ మీరు అడిగిన దాన్ని నేను జవాబు తెస్తున్నా. పార్టీ రాజ్యాంగం మేరకు బూత్ కమిటీలు నుంచి రాష్ట్ర జిల్లా కేంద్ర పార్టీ జాతీయ స్థాయి వరకు ఉంటుంది. వారి యొక్క ఆధారంగానే పార్టీ నడుస్తా ఉన్నది. ప్రెసిడెంట్ ఎవరు మారినా ఆ బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు జనాలు రారా తీసుకురారా? ఎవరు ప్రెసిడెంట్ అయినా అవే పబ్లిక్ మీటింగ్ అయితే గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రామ్ అప్పుడు ఎంకరేజ్ చేయడం పెద్ద శ్రీనివాస్ గారు ఒకటి ఏంటంటే ప్రచార కమిటీ చైర్మన్ అనేది కొన్ని పార్టీలో ఉంది, కాంగ్రెస్ లో ఉంది, మీ దాంట్లో కూడా 2018కి ముందు సారీ 2014కి ముందు మోడీని ప్రచార కమిటీ చైర్మన్ అని ఆయన మాత్రమే క్రియేట్ చేశారు అనుకోండి. అంతకుముందు ఎప్పుడు పార్టీలో లేదు, ఆ తర్వాత కూడా లేదు. ఎక్కడో ఒకటి రెండు రోజులు బహుశా ఉత్తరప్రదేశ్లో ఎక్కడో ఉందని అంటారు కానీ ప్రచార కమిటీ చైర్మన్ అనేటువంటిది ఇన్ జనరల్గా లేదు అనేటువంటిది కాంగ్రెస్లో చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో ఉంది. కానీ ఇవాళ కొత్తగా ప్రచార కమిటీ చైర్మన్ బదులు ఎన్నికల నిర్వహణ కమిటీ అంటే అని వచ్చింది. అది ఎట్లా ఉంటుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. బాధ్యత ఏంటో తెలియట్లేదు, రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా ఉంటాయి అనేటువంటి. ఇప్పుడు నుంచి ఎన్నికల నిర్వహణ అంటే ఏంటి అంటే మనీ డిస్ట్రిబ్యూషనా లేకుంటే నిర్వహణ లాంటి బీఫామ్లు ఇవ్వటమా లాంటి సభలు సమావేశాలు నిర్వహించటమా ఏంటి అనేది డౌట్. చాలా పెద్ద బాధ్యత అది. ఈ రాష్ట్రంలో ప్రెసిడెంట్ గారికి ఎంతైతే బాధ్యత ఉంటుందో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కు అంతే బాధ్యత ఉంటుంది. ఇద్దరి యొక్క సమన్వయంతో మిగతా నాయకుల సహకారంతో ఈ రాష్ట్రంలో ఎన్నికలు గెలవాలనే తపనతో ఉద్దేశంతో ఆ యొక్క కొత్త నాయకత్వం అపారమైనటువంటి అనుభవం ఉన్నదే. 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యేగా చేసి మినిస్టర్ గా పనిచేసినటువంటి కొత్త సెక్షన్ ఆ యొక్క నాయకత్వం నుంచి వచ్చినారు కాబట్టి ఎన్నికల నాటికి ఎవరు అధ్యక్షుడు? ఈటెల గారి గురించి చెప్తున్నాను. అనుభవం ఉంది కాబట్టి ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ బాధ్యత ఇవ్వడం జరిగింది. గౌరీ గారు అంటే ఎలక్షన్ నిర్వహణ కమిటీ అనేది అది కొద్దిగా టర్మినాలజీ కానీ అది కానీ ఏంటి అనేది